అందరికీ నమస్కారం హత్య రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబం రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగిన ఆ కుటుంబం గురించి చెబుతారు అది ఎప్పుడు కాదు ఎప్పుడైతే వైఎస్ పోటీ చేశాడో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది అంతకుముందు నుంచి కూడా హత్య రాజకీయాల్లో వాళ్ళ కుటుంబం ఆరి చేరి చేరిన అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నిన్నొక ఉత్త ముఖ్యమంత్రి అన్నాడు ఉప ముఖ్యమంత్రి కాదు ఆయన ఉత్త ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య చేయడానికో లేకపోతే ఆయన ఏదో ఒకటి చేయడానికి ఒక పథకం జరుగుతుంది దాంట్లో కూడా ముఖ్యంగా ఒక కులాన్ని పేరెత్తి ఆ కులం వాళ్ళు చందాలు వేసుకుంటున్నారు అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర చేస్తుందే వైసీపీలో ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి కేసులు ఎప్పుడు బయటికి తెత్తారా ఎప్పుడు వెళ్తాడా ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుందామా అని ఆలోచించినటువంటి వ్యక్తులు వైసీపీలోనే ఉన్నారు ఎందుకంటే ఇంకా ఏళ్ళు ఉంది ఈ రెండున్నర ఏళ్ళు మాకు ముఖ్యమంత్రి ఏమి మాకు రాదు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదో జరిగిద్ది అని నిన్న ఉత్త ముఖ్యమంత్రి ఎప్పుడైతే మాట్లాడాడో మాకు అనుమానం కలుగుతుంది ప్రజలకి ఏమనంటే వైసీపీలో మంత్రి పదవులు రాని వాళ్ళు వైసీపీలో జగన్మోహన్ రెడ్డితో సమాన స్థాయిలో డబ్బులు సంపాదించినటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి ఏమో కుట్ర పనుతున్నారా అనేది ఒక అనుమానం కలుగుతుంది ఎందుకంటే అది నారాయణ స్వామి గారే చెప్పాడు కాబట్టి ఈ అనుమానం మాకు కూడా కలుగుతుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిందే సానుభూతి వైఎస్ మరణానంతరం ఆ సానుభూతిని తన వైపు తిప్పుకోవడానికి పార్టీ పెట్టాడు అంటే ఈ సానుభూతులు ఒక మనిషి చనిపోతే పార్టీలో ఒక వే వస్తుందో లేదా ఒక ఓట్లు వస్తాయనే మనస్తత్వం వైసీపీకి ఉంది తప్ప తెలుగుదేశం పార్టీకి అయితే లేదు ఉదాహరణకు చూసాం మనం ఎన్నికల ముందు కోడికత్తి కేసు కోడికత్తె కేసు అసలకి బేభత్వం చేశారు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది తెలుగుదే అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఆ కోడికత్తితో దాడి చేసినటువంటి వ్యక్తులు ఏం చేశారు మీరు మీరు అధికారం ఉంది కదా ఏం చేశారు ఒకటి రెండోది వైఎస్ వివేకానందరెడ్డి అచ్చ గొడ్రలతో ఎక్కడికక్కడ నరికీసి మనిషిని చంద్రబందర చేసి ఆఖరికి మెదడు కూడా బయటకు వచ్చినటువంటి విజయసాయి వివేకానంద రెడ్డి గారి మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చేవారికి కూడా ఆత్మహత్య గుండా గుండె ఆగిపోయి చనిపోయాడని ఒక చిత్రీకరించడం అసలుకి ఎంత తెలివితేటలతో అసలు రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారిని గుండుపోడుతో మరణించాడని చెప్పినటువంటి కుటుంబం ఎవరోదే వైసీపీ వైసీపీ నాయకులు వైసీపీ పార్టీ అధ్యక్షులు సారథ్యంలో జరిగింది ఇవాళ అధికారంలోకి వచ్చారు సిబిఐ విచారణ వేసారు పాప వాళ్ళ అమ్మాయి పోరాడి 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 ఆఖరికి కోర్టులో వేస్తే వచ్చారు దాంట్లో మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు మాట వస్తే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు స్టేలు తెత్తాడు అని చెప్పుకునేటువంటి వీళ్ళు ఈ హత్య కేసుకి సంబంధించి ఎవరిని అరెస్టులు చేయకూడదని గ్యాగ్ ఆర్డర్ ఒకటి తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకున్నారు ఆ తెచ్చుకోవడంలోనే తెలుస్తుంది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎవరి సారథ్యంలో జరిగింది ఎవరి కనుసన్నల్లో జరిగింది అని చెప్పడానికి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏదైతే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి నారాయణ స్వామి గారు చెప్పాడో ఇది తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు ఇది వైసీపీ సంస్కృతి అని చెప్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఈ పార్టీ ఒక కులానికి ఆపదయించడానికి ఒక కులం పెద్ద ఎత్తున చందాలు వసూలు చేస్తుంది పెద్ద ఎత్తున అతమార్చడానికని ఒక పక్క మాట్లాడుతున్నాడు అయ్యా ఆ కులం వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారుగా కొడాలని ఎవరు వలము నేను వంశీ ఎవరు దేవినేని అవినాష్ ఎవరు ఇక్కడ సజ్జల రామ కృష్ణారెడ్డి వాళ్ళని ఉసుకో అనగానే బో బోని పడేది ఎవరు ఆలేక అంటే వాళ్ళు ఈ కుట్రకి చందాలు ఇస్తున్నారా చెప్పండి మీరు కులానికి ఆపాదించారు ఇప్పుడు ఆ కులంలో ఉన్న ఆ కుల నాయకులు మీ పార్టీలో ఉన్నారు ముఖ్యులు ఏది రాష్ట్ర వ్యాప్తంగా ఆ కులానికి మేమే పెద్దలమని చెప్పుకో ఉండేటువంటి నాయకులు మీ పార్టీలోనే ఉన్నారు ఈ పార్టీలో మీ మీ పార్టీలో ఉన్నటువంటి కుల నాయకులు ఇందులో లేరు ఇప్పుడు నేను ఏ అయితే మూడు పేర్లు చెప్పానో కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ దేవినేని అవినేష్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా నువ్వు చెప్పినటువంటి కులానికి వీళ్ళ నాయకులు వాళ్ళు ఏమో చందాలు పో చేస్తారేమో అది చూసుకోండి మీరు ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డిని నానాభూతులు తిట్టి అక్కడికి వెళ్ళి మేము తిట్టలేదు చంద్రబాబు గారు తిట్టి చేయడం అని చెప్పినటువంటి ఈ వ్యక్తులే మళ్ళీ రేపు ఈ పోయి చేయచ్చు కాబట్టి తెలుగుదేశం పార్టీనికి ఒక కులాన్ని అండకట్టడానికి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అనేది నూట యాభై ఒక్క సీటుకి ఆ పక్కన ఒకటి పోయి పదిహేను సీట్లు వచ్చే పరిస్థితులు ఇవాళ ఉంది ప్రజలందరూ తెలుసుకుంటున్నారు కాబట్టి అన్ని అస్త్రాలు ఉపయోగించి ఏ అస్త్రం లేక లాస్ట్కి పీకే సారథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఒక కులాన్ని వెంటకడతాము అనుకుంటున్నారు అది తప్పు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల ఆ పార్టీ ఇది ఏ కులంది కాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ మేము గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలం తెలుగుదేశం పార్టీలో ఇతర వర్గాల నాయకులు ఎంత ఎత్తు ఎదిగారు మిగతా పార్టీలో ఎవరు ఎదిగారు ఒక్కసారి లెక్కలు తీయండి అంతేగాని మీరు తెలుగుదేశం పార్టీకి కులాన్ని అండకట్టే విషయంలో ఇవాళ అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే వాళ్ళకి జరిగిన నష్టానికి దానికి కులం అండగడతారు జగన్మోహన్ రెడ్డి గారిని అందం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా చెందాల్సింది అసలు మీ పార్టీలోనే కుల నాయకులు ఉంటే మీరు ఇతరులు అనడానికి మీకు ప్రశ్నించే అర్హత ఎక్కడిది అసలు మీకు ఒక స్టాండర్డ్ ఉండదు అధికారంలో లేనప్పుడేమో రిలయన్స్ వాళ్ళ మీద దాడులు చేయించారు వాళ్ళని భయప్రాంతాలు చేశారు వాళ్ళ వ్యాపారాలు చేయడానికి వీలు లేదని హుక్కు జారీ చేశారు అధికారంలోకి రాగానే వాళ్ళకు శాల్వాలు కప్పారు వాళ్ళని రాజ్యసభలకు పంపించారు అసలు ఒక స్టాండర్డ్ అంటూ లేదు వీళ్ళకి రాజకీయాల్లో అదేనండి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని యూటర్న్ అంటారు అంటే ఇన్నాళ్ళు మేము మాటకు మాట చెప్పలే చెప్పట్లా ఈ రోజు నుంచి చెప్తాం ఈ రోజు నుంచి చెప్తాం ఈ రాష్ట్రంలో ఏ కుక్కన్నా బౌ 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 అని చంద్రబాబు నాయుడు గారి మీద పొగప్పు అరి మరిద్దే సింహాల గర్జిస్తా ఈసారి నుంచి టైం అయిపోయింది కొన్నాళ్ళు ఇచ్చాం టైం చూసుకుంటారు ఆపుతారు ఈ నోటికి తాళం వేస్తారు అని ఎందుకంటే మా నాయకుడు మాకు చెప్పడు తిట్టమని ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉచుకోవను కానీ వీళ్ళు బో 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 అని పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ల పాలనలో దాదాపు నలభై మంది హత్యగా వించబడ్డారు ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ మీద హత్యలు చేయించి మీరేమో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయడానికి ఒక కులం ఇది చేస్తుంది అనేది చాలా తప్పు ఆ కుల నాయకులు మీ పార్టీలో ఉన్నారు ఈ పార్టీలో మరి మీరు చెప్పినటువంటి కుల నాయకులు అయితే ఈ పార్టీలో ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ ఎప్పుడు ఏ రోజు కూడా ఏ కుల మీటింగ్లకి వెళ్ళలేదు ఆ వెళ్ళ మాకు కులం లేదు అంటారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే పక్కన ఒక ఎస్సీని ఒక బీసీ కూర్చోబెట్టుకుంటాడు కానీ మరి మీరు అనుకునే కుల నాయకులను ఎవరిని కూర్చోబెట్టుకోడు ఒకసారి మీ నాయకుడిని చూసుకోండి ఎవరిని కూర్చోబెట్టుకుంటాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి కులాన్ని మాత్రం అంటకట్టకండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ప్రజలు ఇసుకెత్తిపోయారు కాబట్టి మీరు ఇప్పుడు పీకే సారథ్యంలో ఈ కులాల కొంపటి బయటికి తీసుకొద్దామని ఉన్నారు ముఖ్యంగా చెప్తున్నాం నారాయణ స్వామి గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు మీరు జాగ్రత్త పడాల్సినటువంటి టైం ఆసన్నమైంది ఇది వైసీపీలోనే మంత్రి పదవులు రానటువంటి వ్యక్తులు వైసీపీలోనే కుస్కో అంటే బౌభో వ్యక్తులు లేదా వైసీపీలోనే మీకు సమాన స్థాయిలో సంపా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తులు ఆ పేట మీద కన్నేసి మీకేమన్నా హాని తలబెడతారేమో అని నిన్నటి నుంచి ప్రజలకి ఒక అనుమానం ఉంది ఆ అనుమానాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను మీరు అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మీరు మీ వాళ్ళతో మీరు చంద్రబాబు గారిని తిట్టించినంతగా మా నాయకుడు మాతో తిట్టిడు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ భద్రత పెంచాలి మీ భద్రత పెంచుకోవాలి అని మీకు సూచిస్తున్నాం ఇకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు నిజాన్ని నిర్భయంగా రాసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఏదైతే అన్యాయం చేస్తున్నారో ఆ చేసేటటువంటి వ్యక్తుల బండారం బయటపెడుతున్నటువంటి వ్యక్తి ఆయన్ని అసెంబ్లీలో తిడుతున్నారు బయట మీ నాయకులు తిడుతున్నారు ఇక సోషల్ మీడియాలో అయితే మీ వాళ్ళు ఇక చెప్పక్కర్లా వాళ్ళ పేపరు నిజాన నిర్భయంగా రాసేటువంటి వ్యక్తులు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేసినప్పుడు ఆ వచ్చినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా వస్తే దాన్ని కూడా చక్కగా హైలైట్ చేసినటువంటి వ్యక్తి అంటే నిజంలో రాసే వ్యక్తి ఇవాళ మీ లొసుకులన్నీ బయట పెడుతున్నాడని ఆయన మీద తప్పుడు కేసులు పెడతారా ఏం పెడతారు ఆయన ఇంటికి కూడా బేకలేరు మీరు ఎందుకంటే ఆయన భయపడే వ్యక్తి అయితే మీకు సరెండర్ అయిపోయేవాడు భయపడే వ్యక్తులు ఎవరన్నా మీ పార్టీకి సరెండర్ అవుతారు ఇవాళ మా పార్టీలోంచి మీ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మేమేం ప్రేమతో రాలా మీకు భయపడి వచ్చారు మీకు భయపడి సరెండర్ అయ్యారు ఇవాళ జ్యోతి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద మీరేదో సిబిఐ సిఐడి మీతో కేసు పెట్టిస్తే ఆయన ఏదో భయపడిపోయి రేపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో లేరు పదహారు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు నలభై మూడు వేల కోట్లు ఆయన జప్తు చేయలేదు అనే అబద్ధాలు ఏమైనా రాస్తారనుకుంటున్నారా అంటే మీ రాధాకృష్ణ గారు మా తెలుగుదేశం పార్టీ కాదు రాధాకృష్ణ గారికి మా పార్టీకి సంబంధం లేదు కానీ మేము చెప్పేది ఏంటంటే నిజాన్ని నిర్భయంగా చేసే విలేకరుల మీద పత్రికా యజమానుల మీద టీవీ ఛానళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే మీ అవినీతిని ఎవరు ప్రశ్నించకూడదనా మీరు ఎన్నాలు ఇది ఎన్నాలు సాగిద్ది మీ రాక్షసత్వం ముందు మీ పార్టీలో ఉన్నటువంటి అంతఃపుర శత్రువులు అంటారు చూసారా మీరు ఒక రాజుగారిలాగా అంతఃపురంలో ఉన్నారు మీ పార్టీలో ఉన్న అంతఃపుర శత్రువులు మీకు పెరిగిపోయారు నారాయణ సామి గారి మాటల ద్వారా మీరు అప్రమత్తంగా ఉండాలి అలాగే ఇలాంటి టీవీ ఛానల్ యజ యజమానుల మీద అలాగే విలేకరుల మీద పేపర్ యాజమాన్యం మీద మీరు కేసులు తప్పుడు కేసులు పెడితే అంతకు రెట్టింపు ఉత్సాహంతో మీరు చేసే అవినీతి మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు ఇవన్నీ ఎండగడతారు తప్ప అందరూ సరెండర్ అవుతారు అనుకోకూడదు మీరు పెట్టే భయానికి మీరు పెట్టే భయప్రాంతులకి తెలుగుదేశం పార్టీలోని ప్రజలు భయపడితే ఈ పార్టీకి మొత్తం అసలు మీ పార్టీలోనే ఉండేవాళ్ళం ఎందుకు భయపడతారు అందరు ఎందుకు భయపడతారు ఎవరో ఎక్కడో భయపడతారు భయపడినోళ్ళు చేరతారు మీ పార్టీలో భయపడిన వాళ్ళు మీకు సరెండర్ అవుతారు మీరు వీర్లు చూడాలని రాస్తారు భయపడలేనటువంటి వ్యక్తులు ఇలాగే ఉంటారు కాబట్టి మీరు ఇప్పటికైనా సరే బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని వదిలేసి మీ పార్టీలో ఉన్నటువంటి శత్రువులు ఒక కంట కనిపెట్టాలని కోరుకుంటున్నాం